ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 3000 కుక్క పిల్లలు ఆ కారు కింద పడి నలిగిపోయాయి. పాలించాల్సిన ఆ అయ్య చేతులే పాతరేసినందుకు గాను పొగిలి పొగిలి ఏడ్చుకున్నాయి. అయినా అక్కడ బ్రేకులు మాత్రం పడలేదు. పైగా ఈ కారుకిప్పుడు నేషనల్ పర్మిట్ కూడా. దేశమంతా నీదే, ఇక దున్నేసుకోమంటూ స్టీరింగ్ తీసి చేతిలో పెట్టేసింది వాళ్ల పార్టీ అధిష్టానం. వెంటాడుతున్న ఆ గతం గెలిపిస్తుందో లేక ఉన్న గాలినే తీసి పారేస్తుందో తెలీదు. ఈ పెద్ద మనిషి మరియు ఈయనగారి కౌంటర్ పార్ట్ ఆ చిన్నబాబు, ఈ ఇద్దరు సోగ్గాళ్ళు ఎదిగొచ్చిన తీరేమిటి? వీళ్ల కటౌట్ల ఒరిజినల్ సైజ్ ఏమిటి? రీళ్లను వెనక్కి తిప్పితే కదా రియాలిటీ దొరికేది. అసలే గుండెలు తీసిన బంటు. అడిషనల్గా లేకలేక దొరికిన ఈ గోల్డెన్ ఛాన్స్ ఒకటి. ఇంకేముంది, ఈ మాటల మాంత్రికుడు పదును పెంచుకున్నాడు. పంచ్ మీద పంచ్ చేసుకుంటూ దంచి కొట్టేస్తున్నాడు. అల్పసంఖ్యాక వర్గాలనబడే మైనారిటీ మనుషులంటే తన దృష్టిలో కుక్కపిల్లలేనంటూ ఇచ్చిన ఆ ఒక్క స్టేట్మెంట్ చాలు ఈ కారు గేర్లు మార్చుకుందని చెప్పుకోవడానికి. ఎవరేమనుకున్నా సరే నేను పక్కా జాతీయవాదిని, నిజమైన దేశభక్తుండంటూ ఇప్పటికీ భుజాలెగరేస్తున్న ఈ రాజరాజ నరేంద్రుడు మనసు లోపలి పొరల్లో ఉండాల్సిన భక్తిభావం బయటపడితే, ముదిరి పాకన పడితే అది తీవ్రవాదంతోనే సమానం అనడానికి ఒక తిరుగులేని రుజువు. నచ్చని విషయాన్ని వ్యతిరేకించే హక్కు అందరికీ లాగే నాకు ఉంది అంటూ తన పాప పంకిలాన్ని సమర్థించుకుంటున్న ఈ పాలకుడిది బాధ్యతారాహిత్యం అనే కంటే బరితెగింపు అంటేనే అందంగా ఉంటుందేమో. ప్రజల్లో సైతం నావాళ్లు నాకు కానివాళ్లు అంటూ వేరువేరు చేసి చూడడం అనేది ఏ పాలకుడికి చెల్లుబాటు కాని అంశం. ఒక ముఖ్యమంత్రిగా తనకున్న బలగాన్ని కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసమే వాడుకోవడం అంటే తాను రాసిచ్చిన ప్రమాణ పత్రానికి విరుద్ధం కాదా అన్నది హేతువాదుల ప్రశ్న. జగమొండితనం, లీడర్ అనేవాడికి అస్సలు ఉండకూడని ఈ లక్షణాన్ని మోదీ పిణికిపుచ్చుకున్నాడు. 12 ముందటి గుజరాత్ కల్లోలం తర్వాత అటల్ వాజ్పేయి అంతటి పెద్ద మనిషే ఈ చిచ్చర పిడుగును మందలించినట్లు చెప్తారు. లక్షల మంది యూదుల్ని పొట్టన పెట్టుకున్న నాజీ నియంతకు ఈ మోనార్క్తో పోలిక పెట్టి చూసే ఒక స్థిరమైన వర్గం ఇప్పటికీ కనిపిస్తుంది. దండయాత్రకు సిద్ధమైపోయిన మోదీ బెటాలియన్ ముందు గెలుచుకు రావాల్సింది ఈ విమర్శకుల మనసుల్ని. ఆ తర్వాతే ఓటు బ్యాంకుల మీద బేసుగ్గా దోపిడీకి పాల్పడవచ్చు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సుదీర్ఘంగా విచారించి మోదీకి క్లీన్ చిట్ ఇచ్చేసింది. కానీ ఆ ముఖం మీదున్న కత్తిఘాటు మాత్రం అంత సులభంగా మాసిపోదు. ఎందుకంటే గోద్రా అనంతరం జరిగిన అపర దాష్టికాన్ని ఎవ్వరూ మర్చిపోరు. బీజేపీ వదిలించుకున్న యావత్ ప్రపంచం ఆమోదించిన దృష్టాంతం ఇది. విద్వేషపు మంటల్లో కాలిబూడిదైపోయిన జీవితాలు, నేల రాలిన వేల కొద్దీ మైనారిటీల ప్రాణాలు మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టినంత మాత్రాన మరుగున పడిపోయేంత మామూలు విషయాలు కావు. అక్కడ ఎండిన చిక్కటి నెత్తుటి మరకలకు, చెల్లా చెదురైపోయిన బతుకులకు మన సెల్యులాయిడ్ మీద చెరిగిపోని ఒక సజీవ సాక్ష్యం కూడా ఉంది. మోడీలోని మోనార్క్ని, కర్కశ కోణాన్ని బాగా ఎరిగిన హరేన్ పాండ్య హతమైపోయాడు. ఆ తర్వాత మోదీని చంపడానికి కుట్ర చేసిందంటూ ఆరోపణలున్న ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్ అయినప్పటి కథానికను కూడా దేశం సావధానంగా వినిపించుకుంది. ఇంత మట్టి చేతులు అంటుకున్న ముఖం మీద గాని మనసు లోపల గాని పశ్చాత్తాప ఛాయలనేవే లేవు. ఎందుకంత కటుత్వమో మనబోటి వాళ్లకు అర్థం కాదు. తన పేరు మీదున్న సదరు ఆటవీకపు ఎపిసోడ్ని
అభివృద్ధి ముసుగు కింద తొక్కిపెట్టేయాలన్న మోదీ ప్రయత్నం ప్రతిసారి గెలుస్తూనే ఉంది. పేరు వెనక మరియు పేపర్ల మీద మాత్రమే కనిపించే ప్రగతిని ఎంత మేరకు విశ్వసించాలి? గుజరాత్ కాదు, బీహారే దేశానికి రోల్ మోడల్ అంటూ అడ్వానీ అంత పెద్ద మనిషియే సర్టిఫై చేస్తే ఇక మన మెదళ్లతో పనేముంది? నిన్నటికి నిన్న ఉక్కు మనిషి సర్దార్ పటేల్ విగ్రహ ప్రతిష్టాపనకు ఈ అహ్మదాబాద్ మహారాజుల వారు నడుం కట్టిన అంశాన్నే తీసుకుందాం. ప్రపంచంలోనే ఎక్కడా లేనంత పెద్ద బొమ్మ పెట్టుకుందాం, ఇందుకు 2,000 కోట్లు కావాలి అంటూ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ ని మొదలు పెట్టుకున్నారు నరేంద్ర మోదీ. కానీ ఆ పక్కనే పటేల్ చిన్నప్పుడు చదువుకున్న సర్కారీ స్కూల్ ఒకటి అభివృద్ధికి నోచుకోక 25 లక్షలిమ్మంటూ ఆ ఊరు వాళ్ళు అడిగితే లేదు పొమ్మనది ఈ సోకాల్డ్ వికాస పురుషుడే. మరి పొరుగురుకొచ్చి పందెం కాస్తున్న ఈ పహిల్వాన్ను విశ్వాసంలోకి తీసుకోవాలా వద్దా? కమల దళమైతే కథన రంగంలోకి దూకేసింది, వాళ్లకు మోదీ తప్పితే మరో మార్గం లేకపోవచ్చు. అందుకే ఇంత గొప్ప ఎక్స్పోజర్. కటౌట్లు చూసి కొన్ని కొన్ని నమ్మేయాల్సిందేనా? అక్కడ మోదీ తొడగొడుతుంటే ఇక్కడ కాంగ్రెస్ శిబిరంలో రీసౌండ్ వస్తోంది. సరిగ్గా ఇక్కడే పులి నక్కల వార్త సామెత ఒకటి గుర్తుకొస్తుంది. ప్రచారానికి రథం కట్టుకున్నాం, ఇడిగిడిగో మా డ్రైవర్ అంటూ అదే పనిగా మోదీ బొమ్మకు పబ్లిసిటీ ఇచ్చుకుంటున్న కమలం పార్టీ కాంగ్రెస్ పార్టీలో కలకలమే సృష్టిస్తోంది. కానీ ప్రచార పర్వాలకు సారథిని గాని ప్రధానమంత్రి పోస్టుకు అభ్యర్థిని గాని ముందస్తుగా ప్రకటించుకునే అవసరం అగత్యము కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ వచ్చింది లేదు. టమకేసుకున్నా వేసుకోకపోయినా కాంగ్రెస్ పార్టీలో ఇవాళ క్రౌడ్ పుల్లర్ మరియు కరిస్మాటిక్ లీడర్ ఆ రాకుమారుడు ఒక్కడే. పేరు వెనక దాక్కున్న ఆ 2 అక్షరాల తోక ప్లస్ పొలిటికల్ యంగ్ బ్లడ్ కున్న డిమాండ్ రాహుల్ని యాంత్రికంగానే ఎలివేట్ చేసేశాయి. పైగా సోనియా మన్మోహన్ సింగ్ పాలు పంచుకునే పబ్లిక్ మీటింగులనేవి కాంగ్రెస్ పార్టీకి రాయల్ లుక్ ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధమే. ఇప్పుడు కాదు, ఎప్పటినుంచో గుడిసెల్లో దూరి రొట్టె ముక్కలు చప్పరిస్తూ ఏఐసిసి ఆఫీసుల్లో ప్రైవేట్ క్లాసులంటూ యమా బిజీగా గడిపేస్తున్న రాహుల్ గాంధీ నిజానికి ఒక్కసారైనా పరీక్ష పాసయ్యాడా? మా నాయకుడైతే నిప్పు కణిక, అగ్ని పరీక్షలకే తట్టుకుని నిలబడ్డాడంటూ బీజేపీయులు తెగ బాధేసుకుంటున్నారు. కానీ ఈ పరీక్షా గదుల్లో జరిగిపోయే మాస్ కాపీయింగ్లు, మాల్ ప్రాక్టీసింగ్లు మాత్రం జనానికి తెలియకుండా లేవు. బాబ్రీ మసీదును కొలగొట్టిన కూటమి ఒకటైతే దాన్ని నిలవరించలేక చూస్తుండిపోయిన చేతగాని చేవలేని కూటమి ఇంకోటి. మధు కోడాల్ని, సిబు సోరెల్ని, స్పెక్ట్రమ్ రాజాల్ని కాపాడుకుంటూ అవసరానికి తగ్గట్టు పాడేసుకునే యుగళ గీతాలు ఈ 2 పార్టీలకు కొత్తేమీ కాదు. కాకపోతే ఈ ఎక్స్పోజింగే తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. ఏజులు, సైజులు, గేజులు అన్నీ మాకు తెలుసు. నో కట్అవుట్స్ ప్లీజ్.